కొండడి కొండడి ఏం చేస్తావే వ్యాపారం చేస్తా ఎంత ఉంది వ్యాపారం ఆ నాకంత ఒక ఎకరం ఉంది ఎకరం ఉంది అంటే ఎకరాలు ఏం పండిస్తావే వరి వరి నాటేసినావా చేసినా ఈ సారి జర నాటు కుదిలి బెర్ర రెట్ల బెర్ర నాటగానే పెరిగినాయి ఎప్పుడైనా పెరిగినాయి ఎప్పుడైనా పెరిగినాయి రేట్లు ఏమలే పెద్ద ఓట్ల పండుగ వస్తుంది ఎలక్షన్స్ అన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు చేస్తున్నాయి कांग्रेस पार्टी నుంచి కొమటడి వెంకటరెడ్డి చేస్తంటుండు బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆ పిల్లి రామరాజుని ఇండిపెండెంట్ చేస్తంటుండు బీజేపీ నుంచి మాదగోరి శ్రీనివాస్ గౌడ్ చేస్తంటుండు ఎవలకు అవకాశం ఉంటది ఇడ ఇడ ఏమను వెంకటరెడ్డికి భూపాల్ రెడ్డికి ఉంటది ఇల్లిద్దరి మధ్యన ఉంటది ఇద్దరి మధ్యన ఉంటది ఇల్లిద్దరి మధ్యన ఉంటది అంటే మరి ఎవరికి అవకాశం ఉంటది మరి ఇప్పుడు భూపాల్ రెడ్డి కలుస్తాడా వెంకటరెడ్డి కలుస్తాడా నూటికి తోపు చేత అయితే వెంకటరెడ్డి అని అంటారు ఒకవేళ ఆయన కావచ్చు ఈయన కావచ్చు అంటే గొడ్డల పని రోజుకు ఏముందయ్యా ఇప్పుడు గడిపికపోతే 200-300 ఇస్తారు కాలం పోయింది కాబట్టి రెండు వందలకి ఎక్కిస్తలేరు మన ఖర్చు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి పని లేక మన పొద్దుకాలు తాగడానికో దీనికో దానికో కావాలి కదయ్యా అంటే పొద్దుకాలు తాగుతావు తాగుతా ఓ నైట్ వేసుకుంటా నైట్ ఏమని చేస్తావే ఇక ఏదో వేసుకుంటా నా తోచింది పసలు బట్టి వేసుకుంటాయా దానికి 60 రూపాయలు ఉంది 90 రూపాయలు కోట తాగనయ్యా పైసలు లేవు ఏం పని చేస్తూ వస్తున్నాయి ఒకవేళ పైసలు మంచిగా ఉంటే కోట దాత పొద్దుదాకా కోట దాత ఏం లేదా ఓట్ల పండుగ వస్తుంది ఇక అన్ని ఇక అప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అని చేశారు ఏమన్నా మాకు మాత్రం కోమటిరెడ్డి వెంకరెడ్డి 5 సంవత్సరాలు మాత్రం మంచిగా చేసిండు ఎల్లుండి మాధవరెడ్డి పోయినాక కోమటిరెడ్డి వెంకరెడ్డి మాకు మంచి సహాయం చేసాడు నల్గొండ జిల్లా కానీ ఇక్కడ కలెక్టరేట్ కట్టించుండు ఎన్నో పనులు చేపించిండు మాధవరెడ్డి గారు తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇన్నయ్యండు మాకు మంచి పనులు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా డెవలప్ చేసినట్టు కానీ ఏం చేస్తలేరయ్యా చేస్తుంది కానీ ఇప్పుడు ఆయన తొంట మన ఎమ్మెల్యే ఉండగా ఆడు ఏ 50 రూపాయలు పని చేయలేదయ్యా మాకు వెంకరెడ్డి కలిసినట్టు వెంకరెడ్డి విన్ను థ్యాంక్ యూ.